ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక టాపిక్ చూసాం, అదేంటంటే నెంబర్ సిస్టమ్. దానికి ఇంటర్ రిలేటెడ్గా ఇంకా టూ టాపిక్స్ ఉంటాయి, అదేంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్స్ ఇది ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇదో ఈ టాపిక్స్ కూడా ఇచ్చారండి. సో ఇవో టాపిక్స్ అనమాట. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ డెసిమల్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. అసలు డెసిమల్ ఫ్రాక్షన్స్ చూద్దాం ఫస్ట్. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే డెసిమల్ అంటే పాయింట్, పాయింట్ మీద డిపెండ్ ఉంటుందండి. పాయింట్ మీద డిపెండ్ అంటే అసలు ఆ పాయింట్స్ గురించి ఎన్ని టాపిక్ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఆ మోడల్స్ అన్ని చూసేద్దాం. ఫస్ట్ డివిజన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 63/7 మనకు ఆన్సర్ ఎంత అంటే 63/7 అంటే 7 టేబుల్ 63లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 9 అవుతుంది. 7 9 63. ఇది ఫస్ట్ అంటే పాయింట్స్ లేకుండా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసాను. నెక్స్ట్ పాయింట్స్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 6.3/7 అంటే ఇప్పుడు న్యూమరేటర్ గురించి, ఓన్లీ న్యూమరేటర్లో పాయింట్స్ ఉంటే ఇంటి పరిస్థితి. న్యూమరేటర్లో ఒక పాయింట్ ఉంది, సో ఒకసారి పాయింట్స్ తీసి మాట్లాడదాం. అంటే పాయింట్స్ తీసేస్తే 63/7 అంటే ఆన్సర్ ఎంత అంటే 9. 7 టేబుల్ 63 9 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. న్యూమరేటర్లో ఒక నెంబర్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మీరు కూడా ఆన్సర్కి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టండి, అంటే 0.9 అవుతుంది ఆన్సర్. అంటే 6.3/7 అంటే మన ఆన్సర్ ఎంత అంటే 0.9. న్యూమరేటర్లో 1 పాయింట్ ఉంటే చూసాం, అదే న్యూమరేటర్లో 2 పాయింట్స్ ఉండేంటి పరిస్థితి 0.63/7. సో ఇప్పుడు పాయింట్స్ తీసేయండి, పాయింట్స్ అలాగే ఉంచాం కానీ పాయింట్స్ లేకుండా మనం ఊహించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 63/7 ఆన్సర్ ఎంత అంటే 9. సో 9 మరి పాయింట్స్ ప్లేస్ చేయాలిగా, పాయింట్స్ ప్లేస్ చేయాలి కాబట్టి న్యూమరేటర్లో 2 పాయింట్స్ ఉన్నాయి, డినామినేటర్లో పాయింట్స్ ఏమి లేవు. సో న్యూమరేటర్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 2, టూ నెంబర్స్ ముందు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 ఆ టూ నెంబర్స్ ముందు పాయింట్ పెట్టండి, అంటే ఆన్సర్ ఎంత అంటే 0.09. ఇదే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 0.0025/5. సో ఆన్సర్ అంటే పాయింట్స్ పక్కన పెట్టేస్తే 25/5 అంటే ఆన్సర్ 5 అయితే రావాలి. మరి పాయింట్స్ ప్లేస్ చేద్దాం. పాయింట్స్ వచ్చేటప్పటికి 1 2 3 4 5. న్యూమరేటర్లో 5 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5. సో 5 నెంబర్స్ ముందు పాయింట్స్ పెట్టాలి. సో దీని ఆన్సర్ ఎంత అంటే 0.0005. ఇది పాయింట్స్. న్యూమరేటర్లో పాయింట్స్ ఉంటే చూసాం, మరి డినామినేటర్లో పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు సేమ్ నెంబర్స్ తీసుకుందాం అండి. డినామినేటర్లో పాయింట్స్ ఉంటే ఎలాగా 63/0.7. సో 0.7 ఇందాక దాకా దీని ప్రీవియస్గా మనం న్యూమరేటర్లో పాయింట్స్ ఉంటే దాన్ని ఎలా ఆన్సర్ చేయాలని చూసాం. ఇప్పుడు డినామినేటర్లో పాయింట్స్ చూద్దాం. డినామినేటర్లో పాయింట్స్ అంటే 63/0.7. 63/0.7 అంటే ఈ పాయింట్స్ ఉన్న సంఘటన మర్చిపోతే కింద న్యూమరేటర్ ఆన్సర్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది. 7 అంటే దీని ఆన్సర్ 9 అవుతుంది. మరి డినామినేటర్లో పాయింట్స్ ఉన్నాయిగా, డినామినేటర్లో పాయింట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్ తర్వాత ఒక 0 పెట్టండి, ఆన్సర్ 90 అవుతుంది. సో ఇది డినామినేటర్లో పాయింట్స్ ఉంటే అలాగా. సేమ్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 63/0.07 ఆన్సర్. నా మైండ్లో నేను ఎలా ఊహించుకుంటున్నా అంటే దానికి పాయింట్స్ ఏమి లేవు, పాయింట్స్ లేవు కాబట్టి 7 టేబుల్ 63లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో పాయింట్స్ ఉన్నాయిగా, పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, డినామినేటర్లో ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 నెంబర్స్ ముందు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 9 తర్వాత 2 0 ప్లేస్ చేస్తాం. సో దీని ఆన్సర్ ఎంత అంటే 900 అవుతుంది. న్యూమరేటర్ అయిపోయింది, డినామినేటర్ అయిపోయింది. న్యూమరేటర్ డినామినేటర్ పాయింట్స్ ఉంటే ఎలాగా, 63/0.7. సో 6.3/0.7 అంటే పాయింట్స్ని మర్చిపోతే 63/7 ఆన్సర్ ఎంత అంటే 9 అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత అంటే 9. మరి ఇప్పుడు న్యూమరేటర్లో
ఒక పాయింట్ ఉంది, డినామినేటర్లో ఒక పాయింట్ ఉంది. కింద పైన న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పెద్దగా పాయింట్స్ ప్లేస్ చేయాల్సిన పని లేదు. సో మన ఆన్సర్ ఏంటంటే 9 అవుతుంది. నెక్స్ట్ ఇదే చూద్దాం. 0.63/0.7. సో పాయింట్స్ మర్చిపోతే దీని ఏమవుతుందంటే 63/7 అవుతుంది. 63/7 అంటే ఆన్సర్ 9 అవుతుంది. మరి పాయింట్స్ ప్లేస్ చేయాలి. పాయింట్స్ ప్లేస్ చేయాలి కాబట్టి న్యూమరేటర్లో 2 పాయింట్స్ ఉన్నాయి, డినామినేటర్లో 1 పాయింట్ ఉంది. సో డినామినేటర్లో 1 పాయింట్ అంటే న్యూమరేటర్లో ఉన్న ఒక పాయింట్ డినామినేటర్లో ఉన్న ఒక పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో న్యూమరేటర్లో ఇంకో పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో న్యూమరేటర్లో ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టాలి. 1.09 ఆన్సర్ అవుతుంది అది. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.0063/0.07. సో ఆన్సర్ 9 అవుతుంది. పాయింట్స్ చూస్తే డినామినేటర్లో 1 పాయింట్ ఉంది, న్యూమరేటర్లో 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయి. అంటే న్యూమరేటర్లో 3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. 3 పాయింట్స్ అంటే 1, 2, 3. సో 3 నెంబర్స్ ముందు పాయింట్ పెడతాం. సో ఇలా డెసిమల్ ఫ్రాక్షన్స్ చేసుకుంటాం అండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ 25/0.0005. ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 5000, ఆప్షన్ డి 550. రైట్. సో డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్, పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాయింట్స్ తీసేసి రాస్తున్నా 25/5. సో నా ఆన్సర్ ఎంతంటే 5. ఇప్పుడు పాయింట్స్ ప్లేస్ చేస్తున్నా. న్యూమరేటర్లో పాయింట్స్ ఏమన్నంటే 0 ఉన్నాయి. డినామినేటర్లో పాయింట్స్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4 నెంబర్స్ ముందు పాయింట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ తర్వాత 4 జీరోస్ ప్లేస్ చేస్తాను. ఎందుకంటే నెంబర్ తర్వాత 4 జీరోస్గా అంటే ఫస్ట్ నెంబర్ 1, 2, 3, 4. సో మన ఆన్సర్ ఎంతంటే 5000 అవుతుంది. నెక్స్ట్ 6.3204 × 100. సో 6.3204 × 100 అంటే పాయింట్స్ పక్కన పెట్టేయండి. పాయింట్స్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 690.03 నెంబర్ 2, 632.04 నెంబర్ 3, 890.05 నెంబర్ 4. నన్ ఆఫ్ దీస్. సో దీని ఆన్సర్ ఏంటంటే మన ఆన్సర్ ఇది అవుతుందండి. ఇది ఎలాగవుతుందంటే పాయింట్స్ పక్కన పెట్టేస్తే 6.3204 × 100. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం వచ్చే ఆన్సర్ 6.3204 వస్తుంది. మరి పాయింట్స్ ప్లేస్ చేయాలి కాబట్టి 1, 2, 3, 4 నెంబర్స్ ముందు పాయింట్స్ పెట్టాలంటే 1, 2, 3, 4. సో 4 నెంబర్స్ పాయింట్స్ పెట్టాం కాబట్టి 632.04 అవుతుంది మన ఆన్సర్. లేదు అంటే ఒకసారి చూడండి, పాయింట్ ఉంది. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక పాయింట్ క్యాన్సిల్ అయిపోతుందిగా. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఒక పాయింట్, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే అక్కడ ఒక 0 మిగిలిపోయింది. సో ఒక 0 మిగిలిపోయింది కాబట్టి, ఒక 0 మిగిలింది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టండి. సో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు అండి. లేదు అలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అని అనుకుంటే సో ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి ఒకసారి, 6.3204 × 100. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను ఈ పాయింట్ ఇక్కడ తీసేస్తున్నా, ఇంటూ అవతల ఒక 0 తీసేస్తున్నా. సో నాకు ఇంకా ఒక 0 మిగిలిపోయింది. ఒక 0 మిగిలింది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ పెడుతున్నా. అంటే మన ఆన్సర్ ఏంటంటే 632.04 ఇలా అవుతుందండి. (386×999). ఇదే మోడల్ మనం నెంబర్ సిస్టంలో చూసాం. నెంబర్ సిస్టం ఎలా చూసామంటే 386×999ని 1000 - 1 అనుకోమన్న, 1000 - 1 అనుకుంటా. 1000 - 1 అంటే 999. సో ఈ నెంబర్ని దీంతో మల్టిపుల్ చేస్తాం, ఈ నెంబర్ని దీంతో మల్టిపుల్ చేసి మైనస్ చేస్తాం. సో ఇదే ప్రాసెస్. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ దీనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు, దీనికి వేరే ప్రాసెస్ అప్లై చేద్దాం. ఆ ప్రాసెస్ ఏంటంటే 386×999, 386లోంచి ఒక నెంబర్ మైనస్ చేయండి, 385. మీరు ఏ నెంబర్ అయితే మైనస్ చేశారో ఆ నెంబర్ ఇందులోంచి తీసేయండి. అంటే 990లోంచి తీసేయండి 385. 9లోంచి 5 పోతే 4, 9లోంచి 8 పోతే 1, 9లోంచి 3 పోతే 6. సో 614.
అంటే 385614 అనేది దీని ఆన్సర్ అవుతుంది. దీన్నే మనం ఎలా చేసుకోవచ్చు అంటే, సో ఇంతకుముందు ప్రీవియస్కి ప్రీవియస్ ఈ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ ప్రాబ్లంలో 579385 ఇంటూ 9999 అనే ప్రాబ్లం చేసాం. దీన్ని 10,000 మైనస్ అని అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏంటంటే 385 ఇంటూ 999 అంటే ఇప్పుడు చేసిన మోడల్ దీనికైతే అప్లై అవ్వదు. దేనికి అప్లై అవ్వదు అంటే, మీకు ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని నెంబర్సే ఉండాలి, అప్పుడే ఈ లాజిక్ అప్లై అవుతుంది. సో దాని ప్రీవియస్ తీసుకుంటే ఇక్కడ నెంబర్స్ వేరే ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ లాజిక్ దీనికి అప్లై అవ్వదు. సో ఈ లాజిక్ ఏంటంటే 385999 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, 999 ఇంటూ 385 రాస్తున్నా. 385 అంటే 385లోంచి ఒక నెంబర్ తీసేస్తున్నా, అంటే 384. ఆ తీసేసిన 384 ఇందులోంచి మైనస్ చేయండి. సో 9లోంచి 4 పోతే 5, 9లోంచి 8 పోతే 1, 9లోంచి 3 పోతే 6. 384615 అనేది దీని ఆన్సర్ అవుతుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ 35614 మైనస్ 26889 డివైడెడ్ బై 25. ఇది సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ అండి. ఇది సింప్లిఫికేషన్స్లో బోర్డ్ మాస్ అని చెప్పి మీకు ఒక గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీలో బోర్డ్ మాస్ అని ఒక టాపిక్ ఉంటుంది. మీనింగ్ ఏంటంటే BODMAS బోర్డ్ మాస్. B అంటే బ్రాకెట్స్. ఫస్ట్ మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ బ్రాకెట్స్లో ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వచ్చేయాలి. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్. ఆఫ్ అన్నా బ్రాకెట్స్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా మూడు ఒకటే. కానీ ఫస్ట్ బ్రాకెట్స్లో చేయాలి, దాని తర్వాత ఆఫ్ అని ఏ నెంబర్ ముందైతే ఉందో దాన్ని చేయాలి. నెక్స్ట్ డి అంటే డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఎడిషన్ చేయాలి, ఆ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇది ప్రాసెస్. వాడు ఎలాగిచ్చినా కానీ ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. ఒకవేళ బ్రాకెట్స్ లేకపోతే ఆఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ బ్రాకెట్స్ ఇచ్చి డివిజన్ ఇచ్చి ఎడిషన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, ఆ తర్వాత డివిజన్ చేయాలి, ఆ తర్వాత ఎడిషన్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్లో ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. సో ఈ ప్రాసెస్, ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సో బోర్డ్ మాస్ BODMAS. సో ఈ బోర్డ్ మాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుంటే నాకు బ్రాకెట్స్ ఇచ్చేసండి. ఫస్ట్ బ్రాకెట్స్ ఇచ్చారు అంటే ఫస్ట్ మనం ఈ స్టెప్ చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇచ్చేయాలి, ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 25 చేయాలి. ఇది సెకండ్ స్టెప్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ అంటే 35614లో నుంచి మైనస్ 26889 తీసేయాలి. తీసేస్తే 4లోంచి 9 పోదు కాబట్టి 5 2 7 8 8 7 2 5 అవుతుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే 8 7 2 5 డివైడెడ్ బై 25. నెక్స్ట్ స్టెప్ ఇచ్చేయాలి. సో అంటే 8 7 2 5 డివైడెడ్ బై 25. సో డివైడెడ్ బై 25 అంటే మీరు 25 టేబుల్తో క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం లేదు, లేదా 5 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. నేను డైరెక్ట్గా 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 25 టేబుల్లో 25 3s 75. సో 87 నుంచి 75 పోతే 12 మిగులుతుంది. అంటే 12 అంటే 122 అంటే 122 నెంబర్ 25లో క్యాన్సిల్ అవ్వదు. సో కాబట్టి 122ని నేను 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నా. 25 4s 100 100 పోతే 225 మిగులుతుంది. ఇక్కడ 22 మిగులుతుంది. 225 అంటే 8 times 9 times క్యాన్సిల్ అవుతుంది. 25 టేబుల్లో 9 times క్యాన్సిల్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఎంతంటే 349 అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ 4500 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు 3375. ఆప్షన్స్ 2/5, 3/4, సి 1/4, డి 3/5.
5. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే 4500 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3375. సో నేనేం చేస్తానంటే 4500 ఇంటూ దీన్ని ఎక్స్ అనుకుంటున్నా క్వశ్చన్ మార్క్ని ఈక్వల్ టు 3375. సో ఎక్స్ ఈక్వల్ టు 3375 ఇటు పక్క ఉన్న మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఇది డివైడెడ్ బై అవుతుంది కాబట్టి 4500. సో మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. ఫైవ్ టేబుల్లో ఫైవ్ సెవెన్ 35. సో కాబట్టి 5 6 30 పోతే 3 మిగులుతుంది ఇక్కడ. 5 7 35 2 మిగులుతుంది. 5 5 25. ఇదే ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 5 9 45 0 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి మళ్ళీ ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఫైవ్ టేబుల్తో 5 1 5 1 మిగులుతుంది. 5 3 15 2 మిగులుతుంది. 5 5 25. అదే ఫైవ్ టేబుల్ క్యాన్సిల్. 5 1 5 పోతే 4 మిగులుతుంది. 5 8 40 0 180 135 180. సో ఇక్కడ పైన 5 ఉంది, కింద 0 ఉంది కాబట్టి మళ్ళీ ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ 5 2 10 పోతే 3 మిగులుతుంది. 5 7 35. మళ్ళీ ఫైవ్ టేబుల్లో 5 3 15 పోతే 3 మిగులుతుంది. 5 6 30 27 by 36. ఇక్కడ 2 + 7 9 3 + 6 9 కాబట్టి 9 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 9 3 27 9 4 36. సో ఈ 3/4 ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వదు. సో మన ఆన్సర్ ఎంత అంటే 3/4. సో మా ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇది ఒక మోడల్ అండి. దీంట్లోనే సెకండ్ మోడల్ ఉంది. దీంట్లోనే సెకండ్ మోడల్ అంటే ఇప్పుడు చూడండి 4500 ఎల్సిఎం ఐడియా ఉంది కాబట్టి మనకి ఎల్సిఎం మోడల్లో తీసుకుంటూ వెళ్దాం. ఫైవ్ టేబుల్లో 5 9 45 00 మళ్ళీ 9 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా 100 times. మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా 50 times. ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాం. 5 9 45. నెక్స్ట్ 9 టేబుల్ కాకుండా 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 3 9. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 100. మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 20. మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 5 4 20. మళ్ళీ 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 2. ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వవు. నెక్స్ట్ 3375 కూడా అలాగే ఎల్సిఎం చేద్దాం. 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 5 5 6 30 3 మిగులుతుంది. 5 7 35 పోతే 2 మిగులుతుంది. 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 5 1 5 మళ్ళీ 1 మిగులుతుంది. 5 3 15 2 మిగులుతుంది. 5 5 25. నెక్స్ట్ 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 5 2 10 3 మిగులుతుంది. 5 7 35. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్. 5 3 9 27 మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 3 టేబుల్లో 1 ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి 4500 అంటే నేను దీన్ని 5 × 3 × 3 × 5 × 5 × 2 × 2 రాసిన డివైడెడ్ బై 3375ని 5 × 5 × 5 × 3 × 3 × 1 రాసిన. 1 అవసరం లేదు, ఇది రాసిన. చూడండి ఒకసారి 1515 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే E3 క్యాన్సిల్ అయింది. మిగిలిపోయింది 4/3. సో 4/3 అంటే ఇది 4500కి సంబంధించింది, ఇది 3375కి సంబంధించింది. యాక్చువల్గా ఇది పైన ఇది కింద ఉండాలి కాబట్టి మన ఆన్సర్ 3/4 అవుతుంది. సో ఈ మోడల్ కూడా చేసుకోవచ్చు అండి. అది నెక్స్ట్ వన్ 24 × 15/12 (?) = 165. ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 85, ఆప్షన్ సి 135, ఆప్షన్ డి 158. సో సేమ్ బోర్డ్మస్ అప్లై చేసుకోవాలి. బోర్డ్మస్ అంటే BODMAS. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ అనేది ఎక్కడ లేదు, సో దీని అవసరం లేదు. ఆఫ్ ఓ కూడా ఎక్కడ లేదు. డివిజన్, సో నాకు ఇక్కడ డివిజన్ కనిపిస్తుంది అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి. సో దీన్ని ఎలా రాసుకుంటున్నారంటే 24 × 15/12 రాసిన ప్లస్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అనుకుంటున్నా 165. సో ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి
ఫైవ్ టేబుల్లో ఇది త్రీ టేబుల్, ఇది ఫైవ్ టైమ్స్, త్రీ టేబుల్ ఫోర్ టైమ్స్ అవుతుంది. దానికన్నా నాకు మధ్యలో ఇక్కడ ఇంటూ కనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని దీంతో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 2s 24 24 అంటే 15 × 2 30 + x = 165. అంటే x = 165 - 30 అంటే ఎక్స్ ఎంత అవుతుందంటే 135 అవుతుంది. అంటే ఇక్కడ రాయాల్సిన నెంబర్ ఏంటంటే 135. సో మన ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ (5 5/6) × (6 3/7) × (5 1/2). సో ఇవి మిక్సర్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయండి. సో ఆ మిక్సర్ ఫ్రాక్షన్స్ నుంచి మనం నార్మల్ ఫ్రాక్షన్స్ తెచ్చుకున్నాం. సో చూడండి, 5 6 30 30 + 5. ఆప్షన్ చూస్తుంది, ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 40.5, ఆప్షన్ సి 42.5, ఆప్షన్ డి 43. ఇప్పుడు చూడండి, ఈ మిక్సర్ ఫ్రాక్షన్స్లో ఉన్న నెంబర్స్ని నేను ఫ్రాక్షన్లోకి తెచ్చుకొచ్చుకుంటున్నాను. అంటే ఫ్రాక్షన్స్లో కంటే 5 × 6 × 5 (30 30 + 5) (35/6) × (6 7 = 42 42 + 3) (45 45/7) × (5 2 = 10 10 + 1) (11/2). సారీ అండి, ఇది ప్లస్ అండి. సో 11/2. సో యాజ్ పర్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ లేవు, అలాగే ఆఫ్ లేదు, డివిజన్ లేదు. కానీ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేయాలి మనం. ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి, అలాగే సెకండ్ స్టెప్ ఇది అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ తీసుకుంటే 7 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, అలాగే 3 టేబుల్లో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ ఇక్కడ 1 టైం, 3 5 15. ఇంకెక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇంక ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 15 × 5 (75/2) × 1 (2 + 11/2). మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండుకి ఎల్సిఎం తీస్తున్నా. 2 కి 2 కి ఎల్సిఎం ఏంటంటే 2 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అయితే 75 + ఇక్కడ 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అయితే 11. సో అంటే 75 + 11 అంటే 86 86/2 అంటే 86ని ఆఫ్ చేయాలి. అంటే మన ఆన్సర్ 43 అవుతుంది. సో ఆప్షన్ డి అవుతుంది. సో ఈ ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేసుకుని ఫస్ట్ ఇంటూ చేసాం, తర్వాత ప్లస్ చేసాం, ఎడిషన్ చేసాం.